హలో అండి, ఈరోజు మీకు ఇంకో కొత్త యాప్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అదేంటంటే, ఇక్కడ స్క్రోల్ చేస్తాం కదా, ఇక్కడ స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ మొత్తం బ్లాక్గా తెలుస్తుంది కదా. సో చూడండి, బ్యాక్గ్రౌండ్ బ్లాక్గా ఉంది. ఇక్కడ ఏదన్నా మనం ఇమేజ్ పెట్టుకోవచ్చు. అది ఏ విధంగా పెట్టుకోవచ్చు అంటే, డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, ఆ లింక్ని మీరు క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా వెబ్సైట్లోకి వెళ్ళదు అనమాట. సో ఇది ఈ లింక్. సో లేటెస్ట్ ఆండ్రాయిడ్ సీక్రెట్ ట్రిక్స్, మీ ఫోన్ నోటిఫికేషన్ ఫోన్లో ఎలా మీకు నచ్చిన ఫోటోని పెట్టి అందరికీ షాక్ ఇవ్వండి అని ఇక్కడ వెబ్సైట్లోకి వెళ్ళదు అనమాట. ఈ విధంగా మనం బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, ఈ విధంగా మనం బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు అనమాట, ఆ నోటిఫికేషన్ బ్యాక్గ్రౌండ్స్. సో అది ఎలా అని నేను చూపిస్తాను. ఇక్కడ ఇలా స్క్రోల్ చేసుకుంటూ ఉంటే మీకు ఇదే విధంగా వస్తుందండి. ఇలా స్క్రోల్ చేసుకుంటూ ఉంటే ఇక్కడ డౌన్లోడ్ యాప్ అని రెడ్ కలర్లో ఉంటుందండి, డౌన్లోడ్ యాప్ అని. దీని మీద క్లిక్ ఇవ్వాలి. దీని మీద క్లిక్ ఇచ్చినప్పుడు ఈ యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఒక్క నిమిషం ఉన్నట్లేదు. సో ఈ విధంగా ఏ యూజర్ మీద కావాలని క్లిక్ చేసుకొని ఓకే చేసుకున్నప్పుడు, సో మీకు ఆల్రెడీ 2-3 ఈమెయిల్స్ ఉంటే ఆ విధంగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ రెండు ఆప్షన్స్ వస్తాయి అనమాట. రెండు ఆప్షన్స్లో ప్యాకేజ్ ఇన్స్టాల్ ఉంటుంది కదా, దీని మీద క్లిక్ ఇవ్వాలన్నమాట. సో దీని మీద క్లిక్ ఇద్దాం మనం ఇప్పుడు. సో దాని మీద క్లిక్ ఇచ్చిన తర్వాత డౌన్లోడ్ అవ్వడం జరగద్దు అనమాట. సో ఇది అనేది ఒక ఫ్యూ సెకండ్స్లో, కొద్ది సెకండ్స్లోనే డౌన్లోడ్ అయిపోద్ది అనమాట. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనకి ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట ఆటోమేటిక్గా. సో ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ ఇవ్వాలి. సో ఇన్స్టాల్ మీద క్లిక్ ఇచ్చినప్పుడు ఇది ఇన్స్టాల్ అయిపోద్ది. ఇదే విధంగా ఇన్స్టాల్ అవుతుంది అనమాట. చూడండి, ఈ విధంగా ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ వస్తాయన్నమాట, ఒకటి డన్ను ఇంకోటి ఓపెన్ అనే ఆప్షన్స్ వస్తాయన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తామంటే డన్ అనేదాన్ని క్లిక్ ఇచ్చి లేదా ఓపెన్ అనే ఇవ్వచ్చు. నేనైతే ఓపెన్ అని క్లిక్ ఇస్తున్నాను. ఓపెన్ అయిన తర్వాత దీంట్లోకి వెళ్ళి ఇక్కడ ఆటోమేటిక్ ఆఫ్లో ఉంటుంది, ఆఫ్ని ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత ఇంకా స్క్రోల్ చేసిన తర్వాత వీటిలో చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఆప్షన్స్ అన్నీ చూసుకోవచ్చు అనమాట, ఇవన్నీ ఆప్షన్స్. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఆన్ చేయగానే ఏమవుద్దంటే చూడండి, ఈ విధంగా రైట్ టు డ్రాయింగ్ నోటిఫికేషన్ ఇవన్నీ పర్మిషన్స్ అడుగుతాయి అనమాట. సో అన్నిటికీ మీరు ఏం చేస్తారంటే ఎనేబుల్ చేసేయండి, ఇవన్నీ ఎనేబుల్ చేసేయండి. సో ఫస్ట్ ఎనేబుల్ చేసేయండి. ఫస్ట్ దాని మీద క్లిక్ ఇచ్చినాను. సో ఇక్కడ అలౌ మోడిఫై సెట్టింగ్స్ ఎనేబుల్ చేయండి. మళ్ళీ ఇక్కడ బ్యాక్ రండి. సో ఇక్కడ ఎనేబుల్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ బ్లాక్ వెళ్ళాలి. ఇక్కడ బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇంకొకటి సెకండ్ వన్ డ్రాయింగ్ అని చూసావు, దాన్ని ఎనేబుల్ చేయండి. దాన్ని ఎనేబుల్ చేయకుండా ఇక్కడ మళ్ళీ ఇక్కడ దీన్ని ఎనేబుల్ చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. సేమ్ మళ్ళీ థర్డ్ వన్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసేసి అలో అనుకుంటాను, అలో కొట్టేసి దీన్ని కానీ అలో అనుకుంటాను, అలో కానీ బ్యాక్ రండి. సో ఇక్కడ అనమాట రైట్ సో అన్నీ ఎనేబుల్ చేసామన్నమాట. మూడు ఎనేబుల్ చేసిన తర్వాత మీకు ఎన్నో మూడో కానీ నాలుగు కానీ ఆప్షన్స్ వస్తాయి. వీటిని ఎనేబుల్ చేసి ఇక్కడ డన్ అనే ఆప్షన్ చూసారా, డన్ మీద క్లిక్ ఇవ్వండి. సో డన్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఇది ఆటో ఆన్ అయిపోద్ది. తర్వాత షేడ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్, షేడ్ ఫోర్గ్రౌండ్ కలర్స్, ఇవన్నీ బ్రైట్నెస్, ఇవన్నీ నోటిఫికేషన్ బ్యాక్గ్రౌండ్ కలర్స్, ఇవన్నీ కలర్స్ పెట్టుకోవడం అనమాట. మీకు ఏమి కలర్స్ కావాలో ఆ కలర్స్ మీరు పెట్టుకోవచ్చు అనమాట. దీని మీరు క్లిక్ ఇచ్చినప్పుడు చూడండి, ఈ విధంగా కలర్స్ వస్తాయి అనమాట. మీకు ఇష్టం వచ్చిన కలర్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే నోటిఫికేషన్ యాక్సెస్ కలరు, ఎనేబుల్ టెంపరీ, ఇవన్నీ ట్రాన్స్ఫర్ అమౌంట్, రీసెట్ ఆల్ కలర్స్ అంటే ఇది డిఫాల్ట్ కలర్స్లోకి వెళ్ళిపోతాయి. సో ఈ విధంగా పోతా కిందకు పోతూ ఉంటే మనకేమవుద్దంటే ఇక్కడ కస్టమ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని చూసారా, ఇది మనకు అవసరం ఇప్పుడు, ఇది మెయిన్ అనమాట. సో ఇది కస్టమ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అంటే దీని మీద క్లిక్ ఇచ్చుకొని సెలెక్ట్ కొట్టుకోవాలి. సెలెక్ట్ కొట్టుకొని ఇక్కడ అలో అనుకుంటే ఇక్కడ స్క్రీన్ ఓవర్లే డిటెక్టెడ్ అని అంటే ఓపెన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి దీంట్లోకి వెళ్ళి మనం ఏమైతే ఇన్స్టాల్ చేసాం దీన్ని ఎస్ అని కొట్టుకోవాలన్నమాట. సో ఎస్ అని కొట్టుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత ఓపెన్ అవుద్ది అనమాట. సో గ్యాలరీలోకి వెళ్ళి ఏ ఫోటోస్ అయితే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు డౌన్లోడ్స్ అని అంటే గ్యాలరీ ఓపెన్ అవుద్ది అనమాట. డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏది పెట్టుకున్నా అంటే నేను ఒకటి పెట్టుకుందాం అనుకుంటున్నాను, దీన్ని పెట్టుకుందాం అనుకున్న బ్యాక్గ్రౌండ్. సో దీన్ని మన విధంగా క్రాప్ చేసుకోవచ్చు. సో ఇంకా మనం అటు కావాలంటే అటు కావాలంటే అటు కూడా క్రాప్ చేసుకోవచ్చు. క్రాప్ చేసుకొని సెలెక్ట్ అనే ఆప్షన్ చూసారు ఇక్కడ, ఈ సెలెక్ట్ మీద క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా ఈ ఇమేజ్ అనేది నాకు దాని మీదకి అప్లై అయిపోద్ది. సో ఇప్పుడు ఒకసారి క్లిక్ ఇచ్చి చూసారా, అప్లై అయిపోయింది. ఇది బ్రైట్నెస్ తగ్గించుకోవడం పెంచుకోవడం. కానీ ఇక్కడ ఉన్న బ్లూటూత్ లొకేషన్స్ ఇవన్నీ కనిపించలేదు కదా. ఇవి కనిపించలేదంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ దీంట్లోకి వెళ్ళి
అంత బ్లాక్ కలర్లో ఉంటాయి. కలర్స్లోకి వెళ్ళి చూసామా, షర్ట్ ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ వైటు, షర్ట్ ఫోర్గ్రౌండ్ కలర్ బ్రైట్నెస్ సైడ్ కలర్స్, కలర్స్లోకి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఆ టెక్స్ట్ కలర్ మార్చేయాలి. టెక్స్ట్ కలర్ మార్చాలంటే ఓకే ఓకే, వీటన్నిటిలోకి వెళ్ళి అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేయాలంటే కలర్స్లోకి వెళ్ళి మార్చాలని చెప్పాను కదా, సో కలర్స్లోకి వెళ్ళి మారుస్తాం. సో ఇక్కడ మనకి షేడ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఒకటి ఉన్నది చూసారు, వీటిలన్నిటి మార్చుకుందాం. ఫస్ట్ ఈ కలర్ని మార్చుకుందాం, తర్వాత ఈ కలర్ని మార్చుకుందాం, ఐకాన్ కలర్ మార్చుకుందాం, తర్వాత బ్రైట్నెస్ స్లైడ్ అవుతున్న బ్రైట్నెస్ మనం పెంచుకుని తగ్గించి దాని కలర్ మార్చుకుందాం, నోటిఫికేషన్ ఏ కలర్లో ఉండాలి మార్చు, నోటిఫికేషన్ వచ్చేవి ఏ కలర్స్లో ఉన్నా వన్ బై వన్ మార్చుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే షేడ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ వచ్చి ఇక్కడ నేను వైట్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే మనకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట, అందుకని వైట్ అనేది పెట్టుకుంటున్నాను. సో వైట్ పెట్టుకొని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ షేడ్ ఫర్ ఐకాన్ కలర్ ఉంది కదా, దీని కానీ వైట్ పెట్టుకుంటున్నాను, వైట్ పెట్టుకొని ఇక్కడ వైట్ పెట్టుకొని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ బ్రైట్నెస్ స్లైడ్ కలర్ ఉంది చూసారా, ఈ బ్రైట్నెస్ స్లైడ్ కలర్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ పెట్టుకుంటున్నాను, అది గ్రీన్ కలర్. నోటిఫికేషన్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది చూసారా, దాన్ని కొంచెం ఎల్లో ఎల్లో కాకుండా ఈ కలర్లో పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు పైనుంచి చూద్దాం, చూడండి ఇది బ్రైట్నెస్ చూసారా, గ్రీన్ కలర్ పెట్టుకున్నా కాబట్టి ఇక్కడంతా గ్రీన్ కలర్ వచ్చిందనమాట. సో ఇవన్నీ ఐకాన్స్ చూసారు, ఐకాన్స్ నేను కావాల్సిన ఫోటో నేను పెట్టుకున్నాను బ్యాక్గ్రౌండ్లో, ప్లస్ ఐకాన్స్ ఈ విధంగా వచ్చాయి అన్నమాట. నోటిఫికేషన్ నేను ఎల్లో కలర్లో పెట్టుకున్నాను కాబట్టి నోటిఫికేషన్ ఎల్లో విధంగా. సో ఈ విధంగా మనము ఈ యొక్క ఎంఎన్ఎస్ సెట్టింగ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఈ విధంగా మనం నోటిఫికేషన్ అనేది పెట్టుకోవచ్చు అన్నమాట. చూసారు కదండి, ఒకసారి మళ్ళీ పైన చూద్దాం, చూడండి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. సో ఇది కావాలంటే మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఒకటి ఇస్తున్నాను, ఆ లింక్ని క్లిక్ చేసుకొని, లింక్ని క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా మీరు ఎక్కడికి వెళ్తారంటే వెబ్సైట్లోకి వెళ్తారు. సో ఈ వెబ్సైట్లోకి వెళ్తారు, ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ ఇచ్చుకుంటే ఆటోమేటిక్గా మీకు ఈ విధంగా వస్తుంది అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.